नेल्लूरु रूरल नियोजकवर्ग परिधिलोनी कोत्त वेलंटिलोनी धान्यं कोनुगोलु निर्वाहकुल तीरुतो रैतुलु विसिगिपोतुन्नारु। आरु कालं कष्टिंची वरि सागु चेसिन अन्नदातलकु कष्टालु तप्पडं लेदु। इक्कड कोनुगोलु केंद्रालु सरैन समयंलो तीयडं लेदनि, इक्कड कोनुगोलु केंद्रालकु संबंधिंचिन अधिकारुलु वेलुगु कार्यालयं सिब्बंदि मिल्लर्स दलालुलतो कुम्मक्कै पनि चेस्तुन्नारनि रैतुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు తీసుకువెళ్ళినప్పుడు 4 రోజులు అయినప్పటికీ దించుకోవడం లేదని, మిల్లర్లను అడిగినప్పటికీ ధాన్యం ఎరుగులు వస్తున్నాయని, ఎక్కువ తరుగు ఇస్తేనే దించుకుంటున్నారని, అదే దళారీ తీసుకువెళ్తే 2 గంటల్లోపే దించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అంతే కాకుండా ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెలుగు సిబ్బంది సమాచారం మిల్లర్లకు అందజేస్తున్నారని, వాళ్ళు ఒక ఒప్పందం ప్రకారం మిల్లులో ధాన్యం దించుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకోలేక దళారులకు అమ్ముకునే పరిస్థితి రైతన్నలకు వచ్చిందంటే ఇందులో ముఖ్య పాత్ర వెలుగు కార్యాలయం సిబ్బందిదేనని రైతన్నలు వాపోతున్నారు। యాడ్ దోల్తే మాసన 16000 నోట్ చెల్రా దానికి ఎండబెట్టి ఇసేమను ఇస్తున్నారు తీసుకుంటున్నారు। ఇప్పుడు ఏం జరుగుతుంది, వీని 50 కేజీలు పచ్చిడ్లు గానిస్తే తీసుకుంటున్నారు లడ, వీని 50 కేజీలు మనం ఇచ్చినప్పుడు పుట్టి 5 తూలు పోతుంది, పుట్టి 5 తూలు వాళ్ళకి ఇచ్చి 3 నెలలకి 4 నెలలు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు మనకి మన అకౌంట్ లో పడితే ఆ రోజు తీసుకునే గాడికి ఈ 12500కి ఏడే ఇచ్చేస్తే మనకు ఆ 16000 రూపాయలు వస్తుంది, అంటే ఏ రోడ్లు పెంచిపోతున్నాయి కాబట్టి ఇక మనకి రైతుకి ఏమి గవర్నమెంట్ మనకు సహాయం చేస్తున్నట్టు రైతు భరోసా ఏ ఒళ్ళు చెప్తున్నారు। ఈనాడు ఏంటంటే ఒడ్లు ఎండబోసి యాడ్కి దోల్తే 16000 చెల్లరని, ఇప్పుడు ఏం జరుగుతుంది ఎండబోసిన ఒడ్లు ఇరుగుడు వస్తుంది పచ్చిడ్లు ఏమంటారు, పచ్చిడ్లు ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళు ఇక్కడ ఈ ప్రకారం తీసుకోవాలి ఎవరంటున్నారట మిల్లు మిల్లరోళ్ళు దించుకోవటంలా పచ్చిడ్లు తెమ్మంటాం, పచ్చిడ్లు తెచ్చినప్పుడు నీకు వీని 50 కేజీలు అడుగుతాం రోళ్ళు, మనకు పుట్టికి 860 కేజీలు, వీని 50 కేజీలు పోయినప్పుడు మనకి ఇంకా 5 తూములు ఎక్కువ పోతున్నాయి, ఈ పుట్టి వచ్చి 12500 ఇక్కడ మనకు ఉంటుండ్రు మేలు అవుతుంది ఇది ఇక్కడ ఇస్తే, వాళ్ళు యాడ్ దేని వాళ్ళు పెట్టినారు వాళ్ళు మిల్ల రోళ్ళు తినేదానికి లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి తినేదానికి పెట్టారా లేకపోతే దేనికి పెట్టిన రైతు గురించి పెట్టారా ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో లేకపోతే మీ దగ్గరకు వచ్చి అడగడం గాని గోతాలు మీకు ఏమైనా అందుబాటులో అయినా ఇస్తున్నారు, ఇప్పుడు నెల అయింది ఒక అతను తోలి మా ఊళ్ళో నెల అయితే ఈ రోజుకి ఏం లేదు డబ్బులు పడతాయా పడవా అది కూడా డౌటే, వీళ్ళేం చెప్తున్నారు వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలా ఆ ప్రకారం అయితే తోలుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మనకే గ్యారంటీ లేదు కదా, 6 నెలలకు పడచ్చు సంవత్సరానికి పడచ్చు ఎప్పుడు పడతాయో, మనం ఇప్పుడు అన్ని 24 అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే ఎరువులు అంగట్లో అప్పు తీస్తే లేదు ఎవరో నిబోట్ అయిన కాడైనా అప్పు తీస్తే వాళ్ళు ఏంటంటే ఒడ్లు పండిస్తే ఇస్తారులేనని వాళ్ళు ఉంటది,